ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు, నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుంటే 4 రోజులు పట్టచ్చు. ఎవరే తమరు ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. నీకు నీ పేరేంది? ఉదయ్. నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు, నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసాం? నువ్వు నేను, నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా? కానీ నెక్స్ట్ వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు నిజానిజాలు ఏందనేది. వంశీకృష్ణ గారిని అడుగు, నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా. ప్రతి క్షణం సాయి రెడ్డి అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అనని జీవితంలో వాడు పశ్చాత్తాప పడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను. వాడెవడో నాకు వంశీ అననే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు, వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు. నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం, నేను చట్టానికి అతీతంగా నేనేం చేయను, వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడెట్టు చేస్తాడే ఈ వంశీ గడ్ ఒరే ఉదయ్, నిన్ను నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. నువ్వు నేను ఆరోపణ చేశాను ఈ మీద. నీ అవునా? అవునరా, నీకే పుట్టాడు అనేది నమ్మకం. అది రెడీగా, అది తీసుకురా, పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. నెక్స్ట్ ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా, ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తాను. అది నీకే తెలియాలరా బాబు. ఎవరు నీ పేరేం చెప్పు. జార్జ్, హియర్ ఇస్ ఎ స్మాల్ క్లారిఫికేషన్. జార్జ్ అండ్ శ్రీనివాస్, ఆ లెటర్లో ఎంపీ విఈసారెడ్డి పేరు ఉందని అడిగే అన్నావు కదా, టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏదో అంటారు కదా, ఇంగిత జ్ఞానం జర్నలిజంలో. మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి? యు హావ్ టు అప్రోచ్. అంటే ఒక లెటర్ ఎవడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో యునానిమస్ లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా? అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసామని అంటే మేము వేసామంటే, అంటే ఇది కరెక్టా? ఎవడైనా సరే, రేపు నీ మీదైనా నా మీదైనా ఇంకొకటి మీదైనా సరే, అంటే పేరుంటే వేసేస్తారా? అంటే మీరు స్టోరీలు రాస్తే మేమందరం బురద కడుక్కుంటా ఉండాలనా? బాగా మీరు పేడంతా మాకు మీ పశువుల దగ్గర ఉన్న పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందె నీళ్ళు పెట్టుకొని ఉండాలి. ఇక్కడ క్లారిఫై చేసుకోరా, క్లారిఫై చేసుకోరా, దీన్ని చెప్పండి నాకు. నువ్వు ఎలా అడుగుతావు అసలు ఉదయ ఆ ప్రశ్న ఎలా అడుగుతావు? సార్, నిన్న ఆ మేడం, ఆ ఆఫీసర్, షీ హాజ్ గివెన్ క్లియర్ కట్ ఆన్సర్. మీరు కావాలంటే తీసుకోండి. మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో, ఎవరైతే ఒక లేడీని, ట్రైబల్ లేడీని బోన్లో నిలబెట్టారో, ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో, ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేశాడో,
ఆవిడ ఇచ్చినట్టు సమాధానం చూడండి. నా భర్త అతను మదనమోహన్, నువ్వు చెప్తున్న అతను ఎవరో వాళ్ళ బంధువులు, ఆ కుటుంబానికి కుదరలేదు. అరే పాపం పవన్ కళ్యాణ్ కూడా ఒరే బాబు నా కర్మరా నాకు కుదరలేదంటే వదిలేశారు కదా. చాలామంది ఎందుకు చేసుకున్నామంటే పాపం ఆయన్ని నా కర్మరా బాబు నాకు కుదరలేదన్నారు. వాళ్ళు కూడా కుదరలేదేమో, కుదరకపోతే ఉద్యోగం చేస్తుంది. ఎస్ యూఆర్ ఏ జర్నలిస్ట్ నౌ, యు అటెండెడ్ దిస్ మీటింగ్, నేను ఎవరు అడుగుతాడు ఎందుకు అటెండ్ అయ్యావని. షీఈస్ అన్ ఎంప్లాయ్, ఐ మీన్ ఎంపీ. అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ షీ హాస్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీకు ఒక మాట చెప్పాలా? రే బాబు ఉదయ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు. నువ్వు అడిగావు కదా 2016 నుంచి పరిచయం అనని. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు. ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తే ఎట్రా చెప్పు బాబు. నీకు చెప్పాలి నేను జార్జ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను 2016 మీట్ అయ్యింది అనని నీకెవరు చెప్పాడురా చెప్పు. నేను 2016 జూన్లో నేను ఎంపీ అయ్యా అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు. నీకు అది కూడా తెలియదురా ఉదయ్, నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలు అని చేసాను.